హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు 2వ తారీఖు మార్చ్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో గైస్, మన యొక్క ఆర్కే ట్యూటోరియల్ యాప్లో తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, అంతేకాకుండా సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి పర్ఫెక్ట్ కోర్సులను లాంచ్ చేయడం జరిగిందండి. గ్రామీణ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే విధంగా, మీ ఇంటి దగ్గరే ఉండి మీ ప్రిపరేషన్స్ కొనసాగించే విధంగా కోర్సుని ప్లాన్ చేశామండి నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి, ఫుల్ కోర్స్ ఉంది, ఎట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకేనా, లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల నిర్వహించిన ద్వైపాక్షిక సముద్ర విన్యాసమైన సముద్ర లక్ష్మణ వ్యాయామం ఏ దేశం భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 2, 2024 వరకు జరుగుతుంది? ఏ దేశంతో అండి? ఆప్షన్ ఏ మలేషియాతో. వివరాలు చూద్దాము. భారతదేశం మరియు మలేషియాల మధ్య ముఖ్యమైన ద్వైపాక్షిక సముద్ర విన్యాసమైన సముద్ర లక్ష్మణ వ్యాయామం ప్రస్తుతం విశాఖపట్నం తీరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 2, 2024 వరకు జరుగుతుంది. ఈ వ్యాయామం సహకారం యొక్క 3వ ఎడిషన్ను సూచిస్తుంది. ఇందులో ఇండియన్ నావల్ షిప్ కిల్తాన్ మరియు రాయల్ మలేషియన్ షిప్ కేడి లేకిర్ ఉన్నాయి. ఇది భారతీయ మరియు రాయల్ మలేషియా నౌకాదళాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడానికి మరియు పరస్పర చర్యను మెరుగుపరచడానికి రూపొందించబడినట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం చైర్మన్గా క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ బి అండి, ఎస్ రవీంద్రన్ గారిని. వివరాలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ రవీంద్రన్ను తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం చైర్మన్గా నియమించడం ద్వారా బ్యాంక్ నాయకత్వంలో కొత్త అధ్యాయానికి గుర్తుకు ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ అపాయింట్మెంట్ ఫిబ్రవరి 29 నుండి అమల్లోకి వస్తుంది. ఆగస్టు 2, 2026 వరకు పొడిగించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల వార్తల్లో ఉన్న శక్తి అనున్నది ఒక ఏంటండి? ఆప్షన్ సి స్వదేశీ ఫ్యాక్ట్ చెక్కర్స్ కన్సార్టియం. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదండి, చాలా ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉంటుంది. ఆ ఫేక్ న్యూస్ అనేది కరెక్టా కాదా అనేది చెక్ చేయడానికి మన స్వదేశీయంగా రూపొందించినటువంటి పోర్టలే శక్తి. దీనే ఫ్యాక్ట్ చెక్కర్స్ కన్సార్టియం అంటారు. ఓకే, వివరాలు చూద్దాం. న్యూస్ పబ్లిషర్స్ మరియు ఫ్యాక్ట్ చెక్కర్స్ కన్సార్టియం అయిన శక్తిని తన మద్దతును ప్రకటించడం ద్వారా ఆన్లైన్ తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాడడానికి బలోపేతం చేయడానికి గూగుల్ ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఈ చొరవ డీప్ ఫేక్లతో సహా ఆన్లైన్ తప్పుడు సమాచారాన్ని ముందస్తుగా గుర్తించడం మరియు అటువంటి సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి వార్తా ప్రచురణకర్తల కోసం ఒక సాధారణ రిపోజిటరీని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శక్తి ఒక పాన్ ఇండియా ఇనిషియేటివ్. శక్తి ఒక పాన్ ఇండియా నెట్వర్క్గా ఉద్భవించింది. తప్పుడు సమాచార పోరాట కూటమి సహకారంతో డేటా లీడ్స్ ద్వారా ఆర్కెస్ట్రేట్ చేయబడింది. ద క్వెంట్, విశ్వాస్ న్యూస్, భూమ్ ఫ్యాక్ట్లీ మరియు న్యూస్ చెక్కర్ వంటి ప్రతిష్టాత్మక భాగస్వామ్యులు గూగుల్ వార్తల ఇనిషియేటివ్ నుండి మద్దతును పొందడంతో పాటు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1, భారతదేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా 21 అడుగుల మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ఇటీవల ఏ మహానగరంలో ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏంటి, హైదరాబాద్లో. బేగం బజార్ మహారాణా ప్రతాప్ చౌక్లో 21 అడుగుల మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించడం హైదరాబాద్కు ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ విగ్రహం నగరంలోనే అతిపెద్దది. గౌరవనీయమైన రాజపుత్ర యోధుని యొక్క శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనంగా పనిచేస్తుంది. రాబోయే తరాల కొతని స్ఫూర్తిని నిక్షిప్తం చేస్తుంది. అహంకారం మరియు స్థితిస్థాపకత యొక్క చిహ్నము. ప్రతాప్ రాణా సింగ్ ఒకటి అని కూడా పిలువబడే రాణా మహారాణా ప్రతాప్ భారతదేశంలోని ప్రస్తుత రాజస్థాన్లోని మేవార్కు పురాణ రాజుగా ఉన్నారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ 5, ఎఫ్ఐహెచ్ ఒడిషా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 పేరుతో కాపీ టేబుల్ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన ముఖ్యమంత్రి పేరేంటి? పేర్లో ఉంది ఆన్సర్. ఆప్షన్ సి నవీన్ పట్నాయక్, ఒడిషా.
క్రీడలు మరియు సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన వేడుకలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎఫ్ఐహెచ్ ఒడిశా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 పేరుతో కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేశారు. 2023లో జరిగిన 15వ ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల ప్రపంచ కప్ యొక్క సారాంశం మరియు ఉత్సాహాన్ని ఈ పుస్తకం ది హిందూ గ్రూప్ యొక్క గౌరవనీయమైన స్పోర్ట్స్ మ్యాగజైన్ అయిన స్టార్ స్పోర్ట్స్ ప్రచురించింది. మరి ఒడిశాలో హాకీ సంబరాలు. ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇండియా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 అనేది ఒడిశాకు ఒక స్మారక కార్యక్రమం. ఇది ప్రతిష్టాత్మకమైన టోర్నమెంటుకును 2 ప్రధాన ప్రదేశాలలో నిర్వహిస్తుంది, భువనేశ్వర్ మరియు రూర్కెలా. ఈవెంట్ యొక్క రాష్ట్ర శక్తివంతమైన సంస్థ క్రీడలను ప్రోత్సహించడానికి దాని నిబద్ధతను నొక్కి చెప్పింది. ముఖ్యంగా హాకీ దాని ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కూడా కలిగి ఉన్నట్లుగా మనకు తెలియచేశారు. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల పార్లమెంట్ భద్రతా వైఫల్యం కారణంగా పార్లమెంట్ భద్రతకు కొత్త అధిపతిగా క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? మనం చూసాం కదా అండి, ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మరి కొంతమంది వ్యక్తులు పార్లమెంట్లోకి ప్రవేశించి స్మోక్ క్యాన్లను ప్రయోగించడం అయితే జరిగింది కదా. సో చాలా అంటే చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి అంశం అండి. భద్రత పైన చాలా అంటే చాలా సవాళ్ళు అయితే రేకెత్తించినటువంటి అంశం అండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పార్లమెంట్ భద్రతకి కొత్త అధిపతిగా అయితే ఎవరు నియమించారండి? ఆప్షన్ ఏ అనురాగ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తిని. చూద్దాం వివరాలు. భారతదేశ పార్లమెంటరీ సముదాయం యొక్క భద్రతను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ను పార్లమెంట్ భద్రతకు కొత్త అధిపతిగా నియమించారు. దేశంలోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలలో ఒకదానిలో కఠినమైన రక్షణ చర్యలు ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఇటీవలి భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకమైన సమయంలో వచ్చినట్లుగా తెలియచేశారు. నెక్స్ట్ వన్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2024 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబీసీ 3 సరైనవి. చూద్దాం. ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు. థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. దీని యొక్క థీమ్ ప్రపంచంలోని జంతుజాలం మరియు వృక్షజాలాన్ని రక్షించడం మరియు సంరక్షించవలసిన తక్షణ అవసరాన్ని ఇది గుర్తు చేస్తుందండి. పూర్తి వివరాలు చూద్దాం, చాలా క్లియర్గా ఉంటుంది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 3న జరుపుకుంటారు. ఇది ప్రపంచంలోని జంతుజాలం మరియు వృక్షజాలాన్ని రక్షించడం మరియు సంరక్షించవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. 2024లో ఈరోజు వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణ పాత్రపై ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంది. కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో డిజిటల్ ఇన్నోవేషన్ను అన్వేషించడం అనే థీమ్ నొక్కి చెబుతుంది. ఈ సందర్భం ఒక వేడుక మాత్రమే కాదు, మన గ్రహం యొక్క జీవ వైవిధ్యం యొక్క సుస్థిరతకు దోహదపడే పద్ధతులలో నిమగ్నమవ్వాలని ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, సంఘాలను మరియు ప్రభుత్వాలను కోరుతూ చర్యకు ప్రపంచ పిలుపుగా చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశం ఇటీవల ఔషధ నియంత్రణ రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నికరాగ్వా అనేటువంటి దేశంతో. వివరాలు చూద్దాం. భారతదేశం మరియు నికరాగ్వా ఫార్మా కోపోయియా గుర్తింపుపై అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఔషధ నియంత్రణ రంగంలో గణనీయమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ మైలురాయి ఒప్పందం స్పానిష్ మాట్లాడే ప్రపంచంలో భారతీయ ఫార్మా కోపియాను గుర్తించిన ప్రత్యేక దేశంగా నికరాగ్వాను సూచిస్తుంది. ఇది భారతదేశ ఔషధ ప్రమాణాలను పెరుగుతున్న ప్రపంచ గుర్తింపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. స్వాలోయింగ్ ది సన్ అనే పుస్తకాన్ని విడుదల చేసిన లక్ష్మీ మూర్దేశ్వర్ పూరి ఏ అంతర్జాతీయ సంస్థ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు? స్వాలోయింగ్ ది సన్ అంటే సూర్యుడిని మింగడము అని అర్థము. ఏ సంస్థకు వీరు మరి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా పనిచేశారండి ప్రీవియస్గా? ఆప్షన్ డి, ఐక్యరాజ్యసమితికి. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మరియు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భార్య లక్ష్మీ మూర్దేశ్వర్ పూరి తన తొలి పుస్తకం స్వాలోయింగ్ ది సన్ ఆవిష్కరించారు. మరి ముంబైలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నారండి. స్వతంత్ర సమయంలో సెట్ చేయబడిన ఈ నవల మహిళా సాధికారత మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క ఇతివృత్తాలను ప్రకాశవంతం చేసే లక్ష్యంతో పూరి తల్లిదండ్రులు మరియు
మహారాష్ట్రలోని ఆమె మూలాల నుండి ప్రేరణ పొందినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా తీరాల వెంబడి కనుగొనబడిన కొత్త జాతి సముద్రపు హెడ్ షీల్డ్ సీ స్లాగ్ని గుర్తించి ఎవరు పేరు పెట్టారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ అండి, ద్రౌపది ముర్ము. మన భారత ప్రథమ పౌరాలైనటువంటి ద్రౌపది ముర్ము గారి పేరు పెట్టడం అయితే జరిగిందండి. దీనికి చూద్దాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా తీరాల వెంబడి కనుగొనబడిన కొత్త జాతి సముద్రపు హెడ్ షీల్డ్ సీ స్లాగ్ని గుర్తించి పేరు పెట్టింది. మెలనోక్లామిస్ ద్రౌపది అని పేరు పెట్టబడిన ఈ విలక్షణమైన జాతి రూబీ రెడ్ స్పాట్ను కలిగి ఉంటుంది మరియు ఇతర సముద్రపు స్లాగ్ల నుండి వేరు చేయబడిన ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉంది. మరి పశ్చిమ బెంగాల్లోని దిఘా మరియు ఒడిషాలోని ఉదయపూర్ తీర ప్రాంతాల వెంబడి లేదా తీర ప్రాంతాల నుండి ఈ జాతులు కనుగొనబడ్డాయి. మరి దాని చిన్న మొదుబారిన స్థూపాకార శరీరం, మృదువైన దోర్సాల్ ఉపరితలం మరియు విలక్షణమైన ఎరుపు రంగుతో ఉంటుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు పెట్టారు దీనికి. మెలనోక్లామిస్ ద్రౌపది పద నిర్మాణ, శరీర నిర్మాణ సంబంధమైన మరియు పరమాణు పరీక్షల ద్వారా నిర్ధారించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఓటీఎస్ స్కీమ్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ వన్ అండి, ఏబిసిడి అన్ని సరైనవి. చూద్దాం. ఆస్తి పన్ను చెల్లింపుల పోర్టల్ అండి ఇది, ఓటీఎస్ అంటే. ఓకేనా. నెక్స్ట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా అన్ని పట్టణ స్థానిక సంస్థలకి ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులకు వర్తిస్తుంది. పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90% మాఫీని కూడా అందిస్తుంది. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా అన్ని పట్టణ స్థానిక సంస్థల అంతటా వన్ టైం స్కీమ్ని స్వీకరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలని జారీ చేసింది. ఆస్తి పన్ను చెల్లింపులపై పెరుగుతున్న బకాయిల వడ్డీతో సతమతమవుతున్న ఆస్తి యజమానులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించే దిశగా ఈ చొరవ చూపబడింది. ఓటీఎస్ యొక్క పరిధి, యుఎల్బి అధికార పరిధిలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులకు ఇది వర్తిస్తుంది. పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90% మాఫీని కూడా అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి 28 మరియు 29, 2024 తేదీలలో చాలా షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారండి డిఆర్డీఓ వారు? ఎక్కడండి? ఒడిషా తీరంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి 28 మరియు 29, 2024 తేదీలలో చాలా షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి యొక్క 2 విజయవంతమైన విమాన పరీక్షలను నిర్వహించింది. ఒడిషా తీరం వివిధ అంతరాయ దృశ్యాలలో అధిక వేగంతో కూడిన మానవరహిత వైమానిక లక్ష్యాలను అడ్డగించి నాశనం చేయగల వ్యవస్థ సామర్థ్యాలనైతే పరీక్షించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, జాతీయ భద్రతా గార్డ్ ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటారు దీన్ని. మరి దీని డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం క్రింది వారిలో ఎవరిని ఇటీవల నియమించారు? ఆప్షన్ ఏ దల్జీత్ సింగ్ చౌదరి. దల్జీత్ సింగ్ చౌదరి 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, జాతీయ భద్రతా గార్డ్ డైరెక్టర్ జనరల్ డీజీగా నియమితులయ్యారు. ఇది భారతదేశ భద్రతా వ్యవస్థలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుత సశస్త్ర సీమా బల్ యొక్క డీజీగా పనిచేస్తున్న చౌదరి ఇప్పుడు ఎన్ఎస్జీకి నాయకత్వం వహించే అదనపు బాధ్యతను మోస్తారు. దీనిని సాధారణంగా నల్ల పిల్లులు, ఓకే, నల్ల పిల్లులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, బ్లాక్ టైగర్స్ అని పిలుస్తారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు ఇటీవల 150 కోట్ల బడ్జెట్తో ఆమోదం తెలిపిన దేశము. ఏం దేశం అండి? ఇండియానే అండి. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం భారతదేశంలోని ప్రధాన కార్యాలయంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మైలురాయి నిర్ణయము మరి ఒక్కోసారి బడ్జెట్ మద్దతుతో వస్తుంది. 2023-24 నుంచి 2027-28 వరకు 5 సంవత్సరాల కాలానికి 150 కోట్లు కేటాయించారు. కూటమికి పిలుపు. మరి పెద్దపిల్లులు అంటే ఏంటండి? పెద్దపిల్లులు అంటే పులులు, సింహాలు, చిరుతలు అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. మరి పెద్దపిల్లులు మరియు అంతరించిపోతున్న జాతులను సంరక్షించడంలో భారతదేశం యొక్క ముఖ్యమైన పాత్రను గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019
గ్లోబల్ టైగర్ డే సందర్భంగా తన ప్రసంగంలో ఆసియాలో వేటను ఎదుర్కోవడానికి గ్లోబల్ లీడర్ల కూటమిని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ పిలుపును పునరుద్ఘటించారు. April 9, 2023 భారతదేశం యొక్క ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాల జ్ఞాపకార్థము ఇక్కడ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ లాంచ్ అధికారికంగా ప్రకటించబడినట్లుగా కూడా మనకు తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం 2022 నుండి మరి శ్రీలంక ప్రవేశపెట్టిన తీర్మానం అనుగుణంగా ఐక్యరాజ్యసమితి ఏ రోజున యొక్క సముద్ర గడ్డి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ March 1. ప్రతి సంవత్సరం March 1 జరుపుకుంటారు ప్రపంచ సీ గ్రాస్ డే, అంటే సముద్ర గడ్డి దినోత్సవం. మరి అనేది సముద్ర పర్యావరణ వ్యవస్థలో సీ గ్రాస్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక ముఖ్యమైన ప్రపంచ ఆచారం. శ్రీలంక తీర్మానం అనుసరించి May 22, 2022 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా స్థాపించబడిన ఈరోజు సముద్ర గడ్డి సంరక్షణ యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ సముద్ర గడ్డి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సముద్ర జీవులకు ఇవి ఆవాసాలుగా ఉంటాయండి. అంతేకాకుండా సముద్ర గడ్డి నుంచి అయోడిన్ లాంటి ప్రత్యేకమైనటువంటి ఖనిజాలను కూడా వెలికితీస్తారు. సో అంతేకాకుండా సముద్రాలలో అప్పుడప్పుడు ఆయిల్ లీకేజ్ అనేది జరుగుతుందండి ట్రాన్స్పోర్టేషన్లో. దాన్ని పరిశుభ్రపరచడంలో ఈ యొక్క సముద్ర గడ్డి అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి మెయిన్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, టీ ఫ్లైట్ పేరుతో సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్ ఇటీవల అభివృద్ధి చేసిన దేశము. ఆప్షన్ డి అండి చైనా. సో మనము ఎక్కడో ప్రపంచమంతా కూడా 2024 ఉంటే చైనా, జపాను ఇవి మాత్రం ఎక్కడో 2050 ఉంటాయండి. సో డెవలప్మెంట్లో అన్ని అభివృద్ధి చేయడంలో ఓకేనా, మన శత్రు దేశం అయినప్పటికీ కూడా కానీ దాని అభివృద్ధిని మాత్రం చూస్తే మాత్రము మనకు అసూయ కలిగేంత ఉంటుందండి. మన శత్రు దేశం అయినప్పటికీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఆశ్చర్యపోవాల్సినటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఓకేనా, మనకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇవి ఉంటాయి. ఈ చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, వివరాలు చూద్దాం. హైస్పీడ్ ట్రైన్కు పెట్టిన పేరైన చైనాలో ఇప్పుడు మరో అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్ను అభివృద్ధి చేశారు పరిశోధకులు. ఆకృతిలో రైలును పోలి వేగంలో విమానానికి తీసిపోని ఈ ట్రైన్ను టీ ఫ్లైట్గా నామకరణం చేశారు. చూడడానికి మాత్రం ట్రైన్లానే ఉంటుంది కానీ స్పీడ్ మాత్రం చూస్తే విమానానికి తీసిపోదాట అండి, అంత స్పీడ్లో వెళ్తుందట. దీని చక్రాలు ఉండవు, దీనికి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్పై గాలిలో తేలుతూ నడుస్తుందండి. దీనికి చక్రాలు ఏముండవు. సో ఇదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా పనిచేస్తుందండి. మనకు తెలుసు కదండి అయస్కాంత ధర్మాలు ఏంటి, సజాతి ధ్రువాలు ఆకర్షిస్తాయి, విజాతి ధ్రువాలు వికర్షిస్తాయి. ఇక్కడ ఏం చేస్తారు, విజాతి ధ్రువాలను ఉపయోగించి పట్టాలకి ఓకేనా, అంటే కింద ఉన్నటువంటి భాగానికి ట్రైన్కి మధ్య అంటే వికర్షణ సృష్టించి పైన తేలే విధంగా చేస్తారు ట్రైన్ని. ఆ తేలుతుండగానే ఆ పైనే నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఫ్రిక్షన్ అనేది లేకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీంతో పట్టాలు చట్రాల మధ్య ఘర్షణ అనే సమస్య ఉండదండి, ఫ్రిక్షన్ అనేది ఉండదు. లక్షిత వేగాన్ని రైలు సులభంగా అందుకోగలదు, లైక్ నేలపైన నడిచే విమానం అని చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మకమైన KISS కిస్ మానవతా అవార్డు 2023 అందుకున్న ప్రముఖ దాత పేరేంటి? ఆప్షన్ సి బిల్గేట్స్ అండి. ఇది మీరు అనుకుంటున్న కిస్ కాదండి, ఇది ఒక అవార్డు పేరు ఇది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. వివిధ రంగాలలో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు ప్రముఖ దాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్కు ప్రతిష్టాత్మకమైన KISS కిస్ మానవతా అవార్డు 2023 ప్రదానం చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పు రంగాలలో చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామి అయ్యి అసమానతలు తగ్గించడానికి బిల్గేట్స్ చేస్తున్న కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల భారత ఎన్నికల సంఘం మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖతో ప్రారంభించింది? ఆప్షన్ ఏ అండి విద్యా మంత్రిత్వ శాఖ. ఎక్కడ ప్రారంభించారండి,
ఉన్నత విద్యా సంస్థల్లో అంటే ఇంటర్మీడియట్ ఆ పైన కళాశాలల్లో ఫస్ట్ టైం ఓటు వస్తుంది కదండి 18 ఇయర్స్ దాటగానే, వారికి ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడమే ఈ యొక్క ప్రచారం లక్ష్యము. అంటే నా యొక్క మొదటి ఓటు ఉద్దేశం కోసం అనేటువంటి పేరండి ఇది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? రాకెట్ లాంచింగ్ స్టేషన్ అండి. ఎక్కడండి? తమిళనాడు అండి. ఓకే, నెక్స్ట్, ఇటీవల వార్తల్లో చూసిన బయోటెక్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికత. ఓకేనా, వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికత. ఇటీవల డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నందున ఏ దక్షిణ అమెరికా దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఏంటండి? పెరూ దేశం అండి, పెరూ. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఆయుర్వేద అండ్ థాయ్ సాంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? థాయ్, పేరులోనేది కదా. ఆప్షన్స్ థాయిలాండ్. అక్రమ వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆప్షన్ సి హర్యానా అండి. ఇటీవల భారతదేశానికి ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎవరు? సచిన్ జైన్. అరుదైన వ్యాధుల దినోత్సవం 2024 థీమ్ ఏంటి? ఆప్షన్ బి మీ రంగును పంచుకోండి, షేర్ యువర్ కలర్. తవి పండుగ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో మీరు దీన్ని జరుపుకుంటారు? ఎక్కడండి? జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో. ఇటీవల భారతదేశానికి ప్రధానమంత్రి దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ ఇన్ ల్యాండ్ వాటర్వే నౌకను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇది ఒక ఫెర్రీ అండి, ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి పడవ లాంటిది, ఫెర్రీ. ఎక్కడ? కేరళ అండి, కొచ్చిలో ప్రారంభించడం జరిగింది. సో గాయస్, ఇది ఈరోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.